ఒడిశా రాజధాని భువనేశ్వర్లో నవీన్ పట్నాయక్ గారిని కలవడము, తర్వాత వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారిని కోల్కతాలో కలవడము, మళ్ళీ ఢిల్లీకి చేరుకోవడం నిన్న, ఇవన్నీ కూడా పత్రికలు దేశవ్యాప్తంగా పత్రికలు అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఈ పర్యటనలన్నీ కూడా మరి అక్కడ కేసీఆర్ గారు, నవీన్ పట్నాయక్ గారు, కేసీఆర్ గారు, మమతా బెనర్జీ గారు పత్రికా విలేకరులతో మాట్లాడిన విషయాలు ఇవన్నీ కూడా ప్రముఖంగా పత్రికలు ప్రచురించడం ఇవన్నీ కూడా చూసి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఓర్వలేక వాళ్ళు నిందించడం జరిగింది. కేసీఆర్ గారు మోడీ ప్రధానమంత్రి గారిని కాపాడడానికి ఒక ప్రయత్నంగా ఈ పర్యటన అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆనంద్ శర్మ గారు ఢిల్లీలో మాట్లాడారు నిన్న. నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో మాట్లాడారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ సూరవరం సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా మరి సీనియర్ సిపిఐ నాయకులు నారాయణ గారు వాళ్ళు ఇదే విధమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంగా ఉండి కాంగ్రెస్ పార్టీ విఫలమైతే మాకే అధికారం అని చెప్పి భారతీయ జనతా పార్టీ వేచి చూడడం, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ ఓటమి పాలైతే మళ్ళీ మాకే అధికారం కదా అనేటువంటి అభిప్రాయంతో వేచి చూడడం. ఈ రెండు పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, రెండు పార్టీలు కూడా నువ్వు లేక నేను లేను, నేను లేక నువ్వు లేవు అన్నట్టు నేను అధికారంలో ఉండి ఓటమి పాలైతే మళ్ళీ నువ్వు అధికారంలో ఉండు, నువ్వు అధికారంలో ఉండి నువ్వు ఓటమి పాలైతే నేను ఉంటా అని ఒక అభిప్రాయంతో ఉన్నాయి ఈ దేశంలో ఈ రెండు రాజకీయ పార్టీలు. అది కరెక్ట్ కాదు, ఇది ప్రజాస్వామ్య దేశం, రెండే టీములు ఉండవు ప్రజాస్వామ్యం లోపల. రాజకీయ పార్టీలు ఎన్ని ఉంటే అంత మంచిది. జాతీయ రాజకీయ పార్టీలు అనబడేటువంటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, ఇవి రెండూ కూడా ప్రజల సమస్యలు పరిష్కారం చేయలేదు కాబట్టే, విఫలమైన కాబట్టే ప్రజలు ఆ రాష్ట్రాల్లో ఉన్న సమస్యలు తీసుకొని పరిష్కారం చేసేటువంటి రాజకీయ పార్టీలను ఎంచుకుంటున్నారు. అదేవిధంగా నిన్న తెలంగాణ రాష్ట్రంలో కూడా మళ్ళీ కేసీఆరే కావాలి, మళ్ళీ కేసీఆరే రావాలి అనేటువంటి అభిప్రాయంతో మళ్ళీ చాలా గొప్పగా స్పందించి టీఆర్ఎస్ పార్టీకి విజయాన్ని సాధించి పెట్టిన విషయం మనకందరికీ తెలుసు. ఫెడరల్ ఫ్రంట్ అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత వచ్చిన ఆలోచన కాదు, ఇది చాలామందికి తెలవాలి. కాంగ్రెస్ పార్టీ కూటమి, భారతీయ జనతా పార్టీ కూటమి. కాంగ్రెస్ పార్టీ కూటమి పేరు యూపీఏ, బీజేపీ కూటమి పేరు ఎన్డీఏ. ఇవి రెండే ఈ దేశాన్ని మేమే పరిపాలించాలనేటువంటి ఒక అభిప్రాయంతో ఉన్నాయి. అది కరెక్ట్ కాదు అని చెప్పడానికే కేసీఆర్ గారు ఫెడరల్ ఫ్రంట్ అనేటువంటి అభిప్రాయంతోనే ఆలోచనతో ముందుకొచ్చారు. ఈ ఆలోచన రావడానికి కేసీఆర్ గారికి చాలా విషయాల్లో ఆలోచనలో ఉండొచ్చు,
దాంతోనే ఈ ఫెడరల్ ఫ్రంట్ ఆలోచన వచ్చింది. కానీ నాకు తెలిసిన వరకు నేను కేసీఆర్ గారితో పనిచేసే సందర్భంలో 2006లో ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన ఉన్నటువంటి యూపీఏ కూటమిలో ఒక భాగస్వామి పక్షం మేము. కేసీఆర్ గారు కేంద్ర క్యాబినెట్లో, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి, కేసీఆర్ గారు ఒక క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు. తెలంగాణ అంశం పట్ల రాష్ట్రపతి ఉపన్యాసం పార్లమెంట్లో ఉభయ సభలను ప్రసంగించేటప్పుడు ఆ విధంగా పొందపరిచే విధంగా క్యాబినెట్ మంత్రిగా తన వంతు కార్యక్రమం తన బాధ్యతను నిర్వహించారు. తర్వాత పట్టుబట్టి ప్రణబ్ ముఖర్జీ నాయకత్వాన్ని ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ప్రణబ్ ముఖర్జీ కమిటీకి 32 రాజకీయ పార్టీలు లేఖలు ఇవ్వాలని చెప్పి లేఖలు రాస్తే దాదాపు 28 రాజకీయ పార్టీల అభిప్రాయాలని సానుకూలంగా ఇప్పించే విధంగా మేము ప్రయత్నం చేశాం. ఆ రోజు మెజార్టీ పార్టీలు పార్లమెంట్లో ఒప్పుకున్న తర్వాత బిల్లు పెట్టమ్మా అని చెప్పి కేసీఆర్ గారు సోనియా గాంధీ గారిని, యూపీఏ చైర్పర్సన్ గారిని అడిగితే ఆమె రిలక్టెంట్గా ఉంది. సిపిఎం సిపిఐ వామపక్ష పార్టీలు మద్దతుతో ఈ ప్రభుత్వం నడుస్తున్నది యూపీఏ, ఒక మన పార్టీలే కాదు యూపీఏ కూటమిలో, మనం అవుట్ సైడ్ సపోర్ట్ కూడా తీసుకుంటున్నాం, సిపిఐ సపోర్టు సిపిఎం సపోర్టు తీసుకుంటున్నాం, కాబట్టి అవి ఇష్టం లేదంటే మళ్ళీ కేసీఆర్ గారు సీతారాం యేచూరి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు మా భుజాన తుపాకీ పెట్టి మిమ్మల్ని గాల్చుంది సోనియా గాంధీ, మేము ఇష్టం లేదు మాకు కానీ మీ బిల్లు పెడితే మేము బయటికి వెళ్ళిపోతాం కానీ మేము అడ్డుపడమని చెప్పాడు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు కేసీఆర్ గారు ఇంకా సోనియా గాంధీ గారు ఇచ్చేటట్టు లేదని తెలిసి ప్రణబ్ ముఖర్జీ గారు స్వయంగా చెప్పినప్పుడు బయటికి వెళ్ళే సందర్భంలో ఆనాటి యూపీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలు శరద్ పవర్ గారు, లాలూ ప్రసాద్ గారు, మాయావతి గారు, అవుట్ సైడ్ సపోర్ట్ చేస్తున్నటువంటి ములాయం సింగ్ యాదవ్ గారు, పాశ్వాన్ గారు, రామ్దాస్ గారు, పిఎంకే పార్టీ, ఇలాంటి పార్టీలు అందరి దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు వారికున్న అభిప్రాయాన్ని ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి యూపీఏ కూటమి కాంగ్రెస్ పార్టీకి ఉండే 147 మాత్రమే పార్లమెంట్ సీట్లు 272లో, కానీ వివిధ రాజకీయ ప్రాంతీయ పార్టీల మద్దతు తీసుకొని ప్రధానమంత్రి పదవి వాళ్ళకే, రాష్ట్రపతి పదవి వాళ్ళకే, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి గవర్నర్ పదవులు వాళ్ళకే, వివిధ దేశాల్లో అంబాసిడర్ పదవులు వాళ్ళకే, మనకి ఇలా మంత్రివర్గ సభ్యుల్ని ఇచ్చి ఒక్కొక్కరితో డీల్ చేస్తూ ఈ జాతీయ పార్టీ అనేది మనను ఐక్యంగా ఉంటే మనకు బార్గెన్ పవర్ ఎక్కువ ఉంటుంది. ఇలా నాకు టీఆర్ఎస్ పార్టీ మేము బయటికి పోవడానికి గల కారణం ఏంటంటే మనం అందరం కూడా కలిసి ఉండి ఒక జాతీయ పార్టీతోని బార్గెనింగ్ పవర్ ఒకటి ఉన్నట్టయితే బాగా ఉండు. తెలంగాణ బిల్లు అందరూ మీరు సానుకూలంగా చెప్పారు, మద్దతు ఇచ్చారు, పార్లమెంట్లో మెజార్టీ సభ్యులు ఉన్నారు, కాబట్టి నిజంగా మనం అందరం కలిసి మరి కాంగ్రెస్ పార్టీతో మాట్లాడితే బాగుండని చెప్పే అభిప్రాయం కూడా చెప్పినప్పుడు నాకు గుర్తున్నది. అంటే ఫెడరల్ ఫ్రంట్ అనేది అభిప్రాయము కేసీఆర్ గారి మనసులో 2006లో వారికి వచ్చిన ఆలోచన ఇది. ఇంకా తర్వాత ఇంకా చాలా అభిప్రాయాలు, ఒక ముఖ్యమంత్రిగా మరి వివిధ రాష్ట్రాల్లో సమస్యలన్నీ కూడా తీసుకొని మరి పనిచేయడము, రైతు బంధు, రైతు బీమా ఇలాంటి పథకాలన్నీ అది వేరే విషయం. కానీ తక్కువ మెజార్టీ ఉండి తక్కువ ఎంపీలు ఉండి ఒక జాతీయ పార్టీ కాబట్టి మేమే అన్ని అనుభవిస్తామనడం కరెక్ట్ కాదు. ఆ రోజు నిజంగా యూపీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు అన్నీ కలిసి సోనియా గాంధీ దగ్గర అమ్మా ఈ బిల్లు పెట్టాలంటే తెలంగాణ 2006లో వచ్చు. అంటే అన్ని రీజనల్ పార్టీస్ ఒక్కొక్కటి విడిపోవడం వల్ల, ఐక్యంగా లేకపోవడం వల్ల రీజనల్ పొలిటికల్ పార్టీల సమస్యలు పరిష్కారం అయితే లేవు. ఇవాళ శివసేన మమ్మగా కూర్చున్నది ఎన్డీఏ కూటమిలో పార్టీ. నేను ఒక ఆయన వెళ్ళిపోయాడు బీహార్లో ఉన్నటువంటి పేరు ఎంఓఎస్ హెచ్ఆర్డి ఉండే కుషాబ్ ఉంది అతను ఎల్పిజే పార్టీ. ఇలా ఎన్డీఏ కూటమిలో కూడా చిన్న చిన్న పార్టీలు కూడా అయ్యో మా పనులు అవుతలేవు అనేటువంటి అభిప్రాయంతో ఉన్నాయి.
మొన్న యూపీఏ కూటమిలో అదే విధమైన అభిప్రాయాలు ఉండే. కాబట్టి ఈ రీజనల్ పొలిటికల్ పార్టీస్ బలంతో ఈ నేషనల్ పార్టీ అనబడేటువంటి పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు అధికారాన్ని చెలాయిస్తున్నాయి. యూపీఏ కూటమిలో గవర్నర్లు అపాయింట్ అయినరు, అందరు కాంగ్రెస్ వాళ్ళు అయినరు, వేరే రీజనల్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు అయినరా? కాలేదు. వివిధ దేశాలకు అంబాసిడర్స్ చేసినారు యూపీఏ కూటమి కాంగ్రెస్ పార్టీ. ఏమైనా రీజనల్ పొలిటికల్ పార్టీస్ మద్దతు, మరి ప్రధానమంత్రి వాళ్ళు సొంతంగా గెలిచిందా? యూపీఏ కూటమిలో మన్మోహన్ సింగ్ గారు సొంతంగా కాంగ్రెస్ మద్దతుతో గెలిచిందా? మొన్న ఎన్డీఏ కూటమి వాజ్పేయి గారు సొంతంగా గెలిచిందా ప్రధానమంత్రి కావడానికి? కాబట్టి ఈ కాన్సెప్ట్ పైన నిన్న కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఆనంద్ శర్మ గారు నిన్న ఢిల్లీలో మాట్లాడాడు. ఇది మోడీ గారి కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఏం మాట్లాడతాడు, ఏదో పార్టీ లేకుండా తోకగా మనం ఎట్లుంటాం, మన తోకరాగా అంట, నువ్వు కావచ్చు తోక, మనం ఏదో జాతీయ పార్టీ వెనుకనే ఉండాలి కదా అని చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు. సూర్యారావు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడతారు, ఇది మోడీ గారి కోసమే చేస్తున్న ప్రయత్నం అని చెప్పి వారు మాట్లాడతారు. నారాయణ ఏం మాట్లాడుతాడు ఆయనకే తెలియదు. కాబట్టి మిత్రులారా, ఇలా కేసీఆర్ గారు చేసే ప్రయత్నము ప్రజల మనోభావాలతోని, ప్రజల ఆలోచనలతోని, ప్రాంతీయ పార్టీలు ఆ రాష్ట్రాల్లో అధికారంలో ఉండి ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తున్నటువంటి ప్రజల మద్దతుతో ఉన్నటువంటి ప్రభుత్వాలు, మన్నన పొందినటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, పార్టీలు ఉన్నాయో, అవి కేంద్రంలో కూడా అధికారంలో ఒక బలవంతంగా ఒక కూటమిలో జాయిన్ అయి పరిష్కారం కాకుండా, మరి ప్రజల సమస్య పరిష్కారం కాకుండా ఉండవలసిన అవసరం లేదు. మనమందరం కూడా ఐక్యంగా ఏకంగా ఉంటే జాతీయ స్థాయిలో తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు అనేటువంటి అభిప్రాయంతో కేసీఆర్ గారు ఈ పర్యటనలు చేస్తున్నారు. ఆ విధమైన ఆలోచనను ఈరోజు అంత తొందరగా అర్థం కాదు ఇది. అందుకే నిన్న కేసీఆర్ గారు అన్నారు టైం విల్ ఆన్సర్ అని. అంత తొందరగా కూడా మేము తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ వెళ్తున్నా కూడా అందరు నవ్వి, ఇది వచ్చేది కాదు సచ్చేది కాదని. ఈ ఈ ఆలోచన అనేది కొంచెం టైం పడుతుండొచ్చు అర్థం చేసుకోవడానికి, కానీ దీనికి గల కారణం చెప్తున్నాను. ఈ రాష్ట్రాలలో బలంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల మనోభావాలు, ఇవాళ దేశంలో ఈ రాష్ట్రాలు ఉంటే దేశం ఉన్నది. కాబట్టి ఈ రాష్ట్రాల్లో బలమైనటువంటి రాజకీయ పార్టీల కూటమి ఐక్యంగా ఒక కోఆర్డినేషన్గా దానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు, కానీ ఢిల్లీలో అధికారం ప్రజల సమస్యల కోసం, అధికారం అంటే ఏదో పరిపాలన కోసం అధికారం కాదు, ప్రజల సమస్యల కోసం పాలించేటువంటి ప్రభుత్వం, ప్రజల సమస్యల కోసం పాలించే ప్రభుత్వము మరి ఢిల్లీలో ఉండాలంటే ఈ ఫెడరల్ ఫ్రంట్ అందామా, దాని ఏమైనా పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఈ రీజనల్ పొలిటికల్ పార్టీస్ ఆస్పిరేషన్స్ ఏవైతున్నాయో వాటి కరెక్ట్గా కోఆర్డినేట్ చేసి కేంద్రంలో ప్రభుత్వాలు ఉండాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. నిన్నగాక మొన్న నేషనల్ హైవేస్ గురించి మేము తిరుగుతున్నప్పుడు మేము పడ్డ ఇబ్బందులు చాలా చిన్న చిన్న సెక్రటరీలు, డైరెక్టర్లు వాళ్ళు కూడా ఇబ్బందులు పెడుతున్నారు. జాతీయ రహదారిగా ఇన్ ప్రిన్సిపల్ డిక్లేర్ చేస్తారు, నెమ్మది ఇవ్వమంటే ఇప్పుడు మేము ఇస్తే రేపంచాలి, మీరు వచ్చి రిపేరింగ్ కోసం డబ్బులు అడుగుతారు, మేము ఇవ్వమంటున్నారు. చాలా సిల్లీగా ఆన్సర్స్ ఇస్తున్నారు మేము ఎంపీలో పోతే. రేపు ఇట్లుండదు. ఒక రీజనల్ పొలిటికల్ పార్టీస్ కోఆర్డినేషన్ ఢిల్లీలో ఉంటే ఆ సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం దృష్టి పెడుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితి చేసే ప్రయత్నము తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసమే కాదు, దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి బలమైనటువంటి రాజకీయ పార్టీల సమస్యల పరిష్కారం కోసమే ఈ ఫెడరల్ ఫ్రంట్ ఆలోచన. ఈ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆనంద్ శర్మ కానీ, టీడీపీ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు కానీ, సిపిఐ జనరల్ సెక్రటరీ సూర్యారం సుధాకర్ రెడ్డి గారిని తీవ్రంగా ఖండిస్తున్నాం వాళ్ళ మాటల్ని. ఎందుకంటే మీరు అనాలోచితంగా ప్రవర్తిస్తున్నారు. మీరు ఏదో దాంట్లో ఉండాలి కదా అని చెప్పి చాలా సంకుచితంగా ఆలోచిస్తున్నారు. ఇలా సిపిఐ కానీ, టీడీపీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఇలా టీఆర్ఎస్ పార్టీ దేశంలో విశాలమైనటువంటి దృక్పథంతో ఒక మంచి ఆలోచనతోని ఈ కొత్త ఆలోచనని దేశ ప్రజల ముందు పెడుతున్నాం మేము. కాబట్టి మళ్ళీ ఒకసారి, మరి వాళ్ళు మాట్లాడుతుంటే మేము మౌనంగా ఉండడం కరెక్ట్ కాదు కాబట్టి ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.
వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతుంటే మీ మౌనంగా వినడం చదవడం కరెక్ట్ కాదని చెప్పి ఈ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ అభిప్రాయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆనంద్ శర్మ గారు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రెసిడెంట్, సూర్యవరం సుధాకర్ రెడ్డి నారాయణ గారు భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, వాళ్ళ స్పందనను తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు ఆలోచించండి, ఈ ఆలోచన దేశ ప్రజల ముఖ్యంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజల యాస్పిరేషన్స్తో అధికారంలో ఉన్నటువంటి పార్టీల అభిప్రాయాల్ని మేము చెప్తున్నాం. థ్యాంక్ యూ.